బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్లా రాజేశ్వర రెడ్డిపై నిరాధారమైన వ్యాఖ్యలు చేశాడంటూ ముత్తిరెడ్డి వర్గానికి చెందిన తిప్పారపు విజయ్ అనే వ్యక్తిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు పల్లా రాజేశ్వర రెడ్డి వర్గం. తిప్పారపు విజయ్ ని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ కు పిలిపించారు పోలీసులు. పల్లా రాజేశ్వర రెడ్డి వర్గం దళితులపై ఫిర్యాదులు చేయడం దారుణమైన చర్య అంటూ ఆవేదన. విచారణ నిమిత్తం విజయ్ ని పోలీస్ స్టేషన్ కు పిలిపించామంటున్న పోలీసులు. ఈరోజు నేను నిన్న మాట్లాడిన వీడియో ఆధారంగా ఎవరో కేజీ రెడ్డి రాజేష్ రెడ్డి మల్కాపురం విలేజ్ కేశన్ గంపు నియోజకవర్గం ఉన్నటువంటి ఒక వ్యక్తి నా మీద ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఇచ్చిన వెనుక ఈరోజు జనగామ సిఐ గారు నన్ను పిలిపించి విచారణ చేయడం జరిగింది. ఆ విచారణలో భాగంగా నీ మీద కంప్లైంట్ వచ్చింది, ఏం జరిగింది ఏమైందని చెప్పేసి ఆ విచారణ చూసి దానికి సంబంధించినటువంటి నన్ను కొన్ని ప్రశ్నలు వేస్తే దానికి సంబంధించిన ఆధారాలు కూడా చెప్పడం జరిగింది. అయ్యా పల్లా రాజేశ్వర రెడ్డి గారి మనసు ఆ కేజీ రెడ్డి రాజేష్ రెడ్డి ఎవరో కూడా మాకు తెలియదు, ఆయన ఈ నియోజకవర్గం కూడా కాదు. కానీ వ్యక్తిగతంగా నేను ఆయనను ఏ విధంగా కూడా దుర్భాషలు ఆడలేదు. జరిగిన వాస్తవాలు ఏ రోజు కూడా మీరు జనగామలో రాలేదు, ఏ రోజు కూడా మా అక్క చెల్లెలు మీకు కనబడలేదా, ఏ రోజు ఇవ్వని రాఖీ పండుగ ఈ రోజే మీరు పంపిణీ చేసిండ్రు, మీరు ఎన్నికలలో గెలిచి ఏ రోజు కూడా జనగామ రాలేదు అని చెప్పి నేను మాట్లాడిన దానికి అకారణంగా ఒక దళితుని మీద కేసీ రెడ్డి రాకేష్ రెడ్డి గారు కాంప్లైంట్ చేయడం జరిగింది. ఎన్నికలు రాకముందుకే ఈరోజు దళితుల మీద టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద ఈ విధంగా దాడులు మొదలుపెట్టారు పల్లా రాజేశ్వర రెడ్డి గారు. పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఇంతవరకు జనగామ చౌరాస్తాలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన చరిత్ర కూడా మీకు లేదు. ఈ సందర్భంగా మేమందరం కూడా చెప్పేది ఏంటంటే ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు ఎన్నికలు రాకముందుకే ఆయనకు టికెట్ ఇవ్వకముందుకే ఈరోజు అకారణంగా దళితుల మీద దాడులు చేస్తుండ్రు. ఈరోజు ఉదయం కూడా తాళ్ళ సురేష్ రెడ్డి అనే జనగామ పట్టణ అధ్యక్షుడు ఈరోజు ఉదయం కూడా నాకు ఫోన్ చేసి ఒక గంట సేపు మాట్లాడి ఆ గంట సేపట్లో కూడా నన్ను బెదిరించడం జరిగింది. ఆయన బెదిరించి నోరు అదుపులో పెట్టుకో, రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే గారితో ఉండే మనుషులకు చాలా సమస్యలు ఎదురవుతున్నాయి, వాళ్ళందరికీ కూడా నట్టు తీయించే రోజు దగ్గర పడ్డాయి అని అతను అన్నాడు. దానికి నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి, అవన్నీ కూడా నేను బయటపెట్టాను. రెడ్డి గారు వాళ్ళ అక్క భూమిని కబ్జా చేసిన దానికి ప్రత్యేకమైన ఆధారాలు కూడా ఉన్నాయి. సోషల్ మీడియా పరంగా పత్రికాముఖ పరంగా ఆయన మీద వచ్చాడని వార్తలను చూసి ఆయన మీద నేను అక్క చెల్లెలు ఈ రోజే గుర్తొచ్చిండ్రా, మరి ఎన్నడూ గుర్తు రాలేదా, మీ అక్క మరి కబ్జా చేసిన భూమి అని చెప్పేసి నేను సందర్భంగా మాట్లాడడం జరిగింది. అది కూడా దాని మీద విచారణ చేయకుండా రాకేష్ రెడ్డి అనే ఒక దొరతోటి నా మీద దళితున్నాను చూడకుండా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కంప్లైంట్ చేసిండు. ముఖ్యమంత్రి గారికి సవివరంగా వివరిస్తున్నాం, జనగామలో ఎన్నికలు రాకముందుకే ఈ విధంగా జరుగుతున్నాయి, ఒక్కసారి ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు